నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు శాసనసభలో రేపు శ్వేతపత్రాలను ప్రవేశపెట్టనున్న సర్కార్ సీఎం ఆదేశాలతో సమాలోచనలు చేస్తున్న అధికారులు నేడు ఢిల్లీ వెళ్ళనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంతో పాటు ప్రధాని మోదీని కలిసే అవకాశం इवाळ दिल्लीलो भेटी कानुन्न इंडिया कूटमी नेतलु एंपीलपै सस्पेंशन तो भविष्यत्तु कार्यचरणपै चर्चिंचे अवकाशं कोविड केसुलु पेरुगुतु उंडडंतो अप्रमत्तमैन केंद्रं कोत्त वेरियंट दृष्ट्या आरटीपीसीआर परीक्षलकु आदेशालु चैनालो 6.2 तीव्रततो भारी भूकंपं 111 मंदिकि पैगा मृति 300 मंदिकि पैगा गायालु రేపు శాసనసభ ముందుకు రానున్న ఆర్థిక శాఖ శ్వేతపత్రంపై కసరత్తు కొనసాగుతుంది. రాష్ట్ర ఆవిర్భావం మొదలు ఇప్పటివరకు వివిధ రూపాల్లో ఖజానాకు వచ్చిన మొత్తం చేసిన వ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రత్యేకించి అప్పుల విషయమై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. 2014 జూన్ 2 నాటికి ఉన్న మిగులు బడ్జెట్ క్రమంగా ఎలా లోటులోకి వెళ్ళింది, వివిధ రకాలుగా తీసుకున్న అప్పులు ఏ మేరకు పెరిగాయన్న విషయాలను వివరించేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా ఆర్థిక విద్యుత్ శాఖలపై ఎక్కువగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. శ్వేతపత్రంలో ఉండాల్సిన అంశాలు, వివరాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేస్తున్నారు. రంగాల వారీగా చేసిన ఖర్చు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి సంబంధిత వివరాలను శ్వేతపత్రంలో ప్రధానంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్ళనున్నారు. పర్యటనలో భాగంగా పార్టీ అధిష్టానంతో పాటు ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మర్యాదపూర్వకంగా ప్రధానిని కలవనున్నారు. 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా ఇవాళ రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. నీటి సరఫరాపై ఎమ్మెల్యేలతో సమీక్షించుకుని సమస్యలు పరిష్కరించాలని రోడ్లు భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. మంత్రి హోదాలో మొదటిసారి నల్గొండకు వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అభిమానులు పూల జల్లు కురిపించారు. భారీ ర్యాలీతో నల్గొండలోని నివాసానికి చేరుకున్న మంత్రికి పోలీసులు గౌరవవందనం చేశారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి మిషన్ భగీరథ విద్యుత్, రహదారులు, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చట్టసభల ద్వారా శాసనాలు చేస్తుందని, ప్రభుత్వ పాలసీలు అమలు చేయడం ఉద్యోగుల బాధ్యత అని మంత్రి అన్నారు. తమకు రాష్ట్రాభివృద్ది ముఖ్యమని, గత పాలకులు లాగా అధికారులను ఇబ్బంది పెట్టబోమని స్పష్టం చేశారు. ఈ ధరలతో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు మాకు నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు అనుకుంటాం. సెవెంటీ మండలం చూడండి, ఎవ్రీడే ఎక్కడ పోయిన మండల ఎంఆర్ఓకి పోతే ఇదే ప్లాన్. దాన్ని కూడా సెటిల్ చేయాలని మా సీఎం గారు స్పీకర్స్ కావాలని మా గవర్నమెంట్ జనరల్ కూడా క్యాబినెట్ లో డెప్త్ గా చర్చించు. ఎట్లా దీనికి అవకాశం కావాలి? మిషన్ భగీరథ మీద ఎక్కడ చూసినా ఏ మాట చూసినా ఇప్పుడు ఊళ్ళలోకి పోతే మాకు పాట ప్లాన్ పెట్టడం మళ్ళీ ఎందుకు వచ్చింది ప్లాన్? దాదాపు 5000 కోట్లు ఖర్చు పెట్టినట్టు నా దృష్టికి వచ్చింది. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ మాకు కావాల్సిన డ్రింకింగ్ వాటర్ మీద 1000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఎందుకు మనం సపరేట్ లైన్ చేయండి? రెండవది మేజర్ ఎలక్ట్రిక్ సంబంధించిన విషయంలో ఎక్స్ఎల్ లైన్స్ కావాలన్నా, సబ్స్టేషన్ కావాలన్నా, ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా ఎందుకు ఎవ్రీ 3-4 అవర్స్ ఒకసారి మన జిల్లా దైకెత్తు సెంటర్ సివిల్ సప్లైస్ లో ఏం జరిగింది? మన జిల్లాలో ఎందుకు మిల్లర్ దగ్గర స్టాక్ లాస్ట్ స్టాక్ ఉన్నది? ఇప్పుడు తీసుకున్న ఐకెపీ సెంటర్ సీజన్ లో ఎంతమంది పే చేసినాం, ఎంత ట్యూషన్ చెప్తే ఇంకేమైనా గవర్నమెంట్ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం జవాబుదారీతనంతో పనిచేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని వెళ్లిన ఆయన్ని అధికారులు ఘనంగా సన్మానించారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న మంత్రి సామాన్యులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని అధికారులకు సూచించారు. ఏ సామాన్య ప్రజానికం వచ్చి పంచాయతీ పరంగా ఇది చేయాలని ఏ రిప్రజెంటేషన్ వచ్చినా ఒకటేసారి రావాలి, జవాబు కావాలి. 10 సార్లు తెప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఇంతవరకు ఆ విధంగా జరిగింది. జవాబుదారితనంతో దరఖాస్తు తీసుకోండి,
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరంగా దూకుడు పెంచాలని నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించింది. లోక్సభ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా చర్చించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం ద్వారా ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని భావిస్తోంది. తెలంగాణలోని 17 లోక్సభా స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా దూకుడు పెంచాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రకటించిన 6 గ్యారంటీలను నిర్దేశిత గడువులో అమలు చేయడం, నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా పార్టీ పరంగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తోంది. సోమవారం గాంధీభవన్లో జరిగిన సమావేశంలో పార్లమెంటు ఎన్నికలే ప్రధాన ఎజెండాగా నాయకులు సమాలోచనలు చేశారు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలలో బలహీనంగా ఉన్న దగ్గర ఏ విధంగా ముందుకు వెళ్లాలో చర్చించారు. భారాస భాజపాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాని పరిస్థితిలో ఇక్కడ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే చర్చ జరిగింది. రాష్ట్ర రాజధానిలో పార్టీకి పట్టు లేకుంటే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా వెనుకబడే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించేందుకు సమాయత్తమవుతోంది. పార్లమెంటు ఎన్నికలే ప్రధాన ఎజెండాగా సాగిన కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ 17 నియోజకవర్గాలకు మంత్రులను, సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఆదిలాబాద్ సీతక్క, పెద్దపల్లి శ్రీధర్బాబు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ జీవన్ రెడ్డి, జహీరాబాద్ సుదర్శన్ రెడ్డి, మెదక్ దామోదర రాజనరసింహ, మల్కాజ్గిరి తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్ హైదరాబాద్లకు భట్టి విక్రమార్క, చేవెళ్ల మహబూబ్ నగర్లకు రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూల్ జూపల్లి కృష్ణారావు, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ కొండా సురేఖ, మహబూబాబాద్ ఖమ్మంలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను ఇన్ఛార్జీలుగా నియమించింది. మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తీని నెల రోజుల్లో పూర్తి చేయాలని ఏఐసీసీ ఇప్పటికే మంత్రులకు సూచించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యారంటీలను నిర్దేశిత 100 రోజుల్లో అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం ఉన్నప్పటికీ అమలు విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని నిర్ణయించింది. ఈ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ లబ్ది చేకూరేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ గ్యారంటీల అమలుకు విధి విధానాలు రూపొందించి వాటి ఆధారంగా గ్రామసభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. గ్రామాల్లో స్థానిక సభల ద్వారా అర్హులను గుర్తించనున్నారు. ఇలా గ్రామసభలు ద్వారా అర్హులను ఎంపిక చేయడం ద్వారా పారదర్శకత పెరిగి నిజాయితీగా అమలు జరగడం అనర్హులపై వేటు వేసినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై నిరసన తెలిపిన 78 మంది విపక్ష ఎంపీలపై ఉభయ సభల్లో వేటుపడిన నేపథ్యంలో నేడు ఢిల్లీలో జరిగే విపక్ష ఇండియా కూటమి నేతల భేటీ కీలకంగా మారింది. ఏకంగా 100 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్తో విపక్షాలు ఈ సమాపేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. అధికార భాజపాను ఓడించడం, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కూటమి ఎజెండాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవడమే కాకుండా సస్పెన్షన్పై భవిష్యత్తు కార్యాచరణను ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే విపక్ష రహిత పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండా చేసి కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ చూస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పార్లమెంట్లో జరిగిన అలజడి ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 50కి పైగా పోలీస్ బృందాలు దర్యాప్తులో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో సోమవారం ముగ్గురు సభ్యుల బృందం కోల్కతాకు చేరుకుంది. ప్రధాన నిందితుడు లలిత్ జా నివాసమున్న స్థలంలో ఎవరెవరిని కలిశాడో, వీరికి ఎవరి నుంచైనా డబ్బులు అందాయని బృందం ఆరా తీస్తుంది. ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో లోపలకు వెళ్లలేకపోయింది. పశ్చిమ బెంగాల్ పోలీసుల సాయంతో స్థానికులు, దుకాణదారుల నుంచి వివరాలు సేకరించింది. ఇప్పటి వరకు ఈ ఘటనతో సంబంధం ఉన్న 6 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఫేస్బుక్ ఖాతాలపై సమాచారం కావాలని ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటాకు ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు.
దేశంలో కోవిడ్ ఉపరకం JN1 వేరియంట్ వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలను మళ్లీ తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రానున్న పండుగల సీజన్లో వైరస్ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని సూచించింది. అధిక సంఖ్యలో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫాస్ట్ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఇండియన్ సార్స్ కోవ్2 జీనోమిక్స్ కన్సార్టియం ఇన్సాకాగ్ ప్రయోగశాలలకు పంపాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు ఫాస్ట్ నమూనాలను తప్పక జీనోమ్ టెస్టింగ్ కి పంపాలని పేర్కొంది. కేరళలో ప్రస్తుతం 1634 యాక్టివ్ కేసులుండగా అందులో 111 కేసులు సోమవారం ఒక్కరోజే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులో భారీ వరదల కారణంగా జలమయమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి విపత్తు నిర్వాహక బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, విరుద్నగర్ జిల్లాల్లో ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి. తూత్తుకుడిలో భద్రతా దళాలు విడతల వారీగా 100 మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం వారికి ఆహార పదార్థాలు, వైద్య సహాయాన్ని అందించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన భద్రతా దళాలు వరదల్లో కొట్టుకుపోతున్న వారిని తాళ్ల సాయంతో రక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను 84 పునరావాస కేంద్రాలకు తరలించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఈ నేపథ్యంలో భాజపా సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణి, మురళీ మనోహర్ జోషి ఈ వేడుకకు హాజరు కావడం లేదని ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. వారి వయస్సు, ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆలయ వర్గాలే రామాలయ ప్రారంభోత్సవానికి రావద్దని కోరినట్లు అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఈ అభ్యర్థనను ఎల్కే అడ్వాణి, మురళీ మనోహర్ జోషి అంగీకరించినట్టు పేర్కొన్నారు. వారిద్దరూ ప్రాణ స్నేహితులు, కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకునేవారు. స్నేహితులంటే ఇలానే ఉండాలన్నట్లుగా మెలిగేవారు. అందులో ఒకరి ఆస్తిని కాజేయాలని మరొకరికి పుట్టిన దురాశ ఆరుగురి హత్యలకు దారితీసింది. 16 రోజుల్లో ఒక్కొక్కరిని ఒక్కోచోట నిందితుడు హతమార్చాడు. రాష్ట వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మక్లూర్లో విషాదాన్ని నింపింది. నిజామాబాద్ జిల్లా మాక్లూరుకు చెందిన ప్రశాంత్, అదే గ్రామానికి చెందిన ప్రసాదులు స్నేహితులు. ప్రశాంత్ స్థిరాస్తి వ్యాపారం, ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు. ప్రసాద్ స్థానికంగా వ్యవసాయం చేస్తుండేవాడు. ప్రసాద్ ఓ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. ఆ కేసు విషయంలో గ్రామస్తులు బహిష్కరించడంతో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రశాంత్ ను ఆశ్రయించాడు. అప్పు ఇప్పిస్తానని ప్రసాద్ ఇల్లు, పొలాన్ని తన పేర బదలాయించుకున్న ప్రశాంత్ అప్పు ఇప్పించలేదు. ఇంటిని తిరిగి ప్రసాద్ కు బదలాయించ లోనూ జాప్యం చేశాడు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. ప్రశాంత్ కోసం గాలిస్తూ తన ఆస్తి తిరిగి రాబట్టుకునేందుకు ప్రసాద్ అన్ని విధాలా ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు, ఆస్తి తిరిగి ఇవ్వొద్దని అనుకున్న ప్రశాంత్ కుటుంబం మొత్తాన్ని మట్టుబెడితే ఆస్తి తనదే అవుతుందని భావించాడు. ఇందులో భాగంగానే ప్రసాద్ కుటుంబంలో 6 కిరాతకంగా హత్య చేశాడు. ఇంతవరకు వాడు ఎక్కడ ఉంటుండు, వాడు ఏం చేస్తుండు, వాడి అసలు ప్రాపర్టీ ఏంది, వాడికి ఎంత, వాడి వెనకాల డబ్బు ఉందా, అప్పులున్నాయన్న విషయం కూడా ఎవరికి, ఏది మాకే కాదు మా ఫ్యామిలీలో ఎవరికి తెలియదు. అంతే, ఏదున్నా కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో ప్రశాంత్కే తెలుసు అని చెప్పేవాడు. దానికి మించి మాకు ఇంకా ఏ సమాచారం తెలియదు. ప్రశాంత్ది ఇదే ఊరు, యాదవ్స్ వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు ఆ అబ్బాయి కూడా ఉండట్లేదంట 2-3 మంత్స్ నుంచి. తనకు కూడా కొద్దిగా అవే వేరే కొద్దిగా అమౌంట్ విషయంలో క్లాషెస్ వచ్చినాయి అన్నట్టు ఆ పిల్లోడు కూడా ఉండట్లేదంట. కానీ తానే ఒప్పుకున్నాడు అన్నట్టు మాక్లూరు పోలీసులు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చెప్పారు మా ప్రశాంతే చంపాడు, ప్రశాంత్ మా హ్యాండ్ వల్లనే ఉన్నారు అన్నట్టు ఆయననే చెప్పాడు. ప్రసాద్కు భార్య రమణి, కవల పిల్లలు చైత్రిక, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. మొదటి చెల్లెలు దివ్యాంగురాలు కావడంతో తనతో పాటే ఉంటోంది. అలాగే చిన్న చెల్లెలు పెళ్లై విడాకులు కావడం వల్ల ప్రసాద్ కుటుంబంతోనే ఉంటోంది. మొదట ప్రసాద్ను పథకం ప్రకారం హత్య చేసిన ప్రశాంత్ డిచ్పల్లి సమీపంలో రోడ్డు పక్కన పాతిపెట్టాడు. ఆ తర్వాత ప్రసాద్ను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి అతని భార్య రమణిని బాసర సమీపంలో గోదావరి నదిలో తోసి హతమార్చాడు. ఆ తర్వాత అమ్మా నాన్నలు వేరే చోట ఉన్నారని చెప్పి పిల్లలను తీసుకెళ్లి బాల్కొండ సమీపంలోని సోన్ వద్ద మట్టుబెట్టి కాల్చేశాడు. తర్వాత దివ్యాంగురాలైన ప్రసాద్ పెద్ద చెల్లెలు స్వప్నను మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద హత్య చేశాడు. చిన్న చెల్లెలు స్రవంతిని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి వద్ద హత్య చేసి మృతదేహాన్ని దహనం చేశాడు. గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఈ నెల 13 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు ఆధారంగా నిందితుణ్ణి పట్టుకున్న పోలీసులు అప్పటికే 6 అంతమొందించినట్టు గుర్తించారు. నేను మాచిరెడ్డి ఉన్నాను అక్క, లేదు రాను ఎన్నో బొంబాయిలు ఉన్నావంటే లేదక్క, నేను మాచిరెడ్డి ఉన్నా,
కాదంటే నా తోడు తొలకపోతారా అన్నాడు. అనగానే పైసలు అక్కడికి వెళ్ళి గొడవ అయింది ఆడికి నాకు. మరి గొడవ అయినప్పుడు నువ్వు సప్రదాకి ఇంటికి రా, ఏమన్నా వేసింది నానో రాణింది అయ్యా అడేమని అడుకు అడ్డురు అడు గుండగాడు ఊరినే దోషిండు నిన్నేమని ఏషన్ దిక్కు లేదు నువ్వు సప్రదాకి ఇంటికి రా అంటే అక్కకు వారం 10 రోజులైనా కష్టని ఇంతకెళ్ళి ఏం కొండ పోయినే కాలు అండుకునేట్టు బోకెళ్ళి కొండ పోయినా అన్నాడు. అంతే బిడ్డే పైసలు ఎక్కడికి వెళ్ళే గొడవ అంతే. ఈ ఆస్తి పాస్తులు అక్కడికి వెళ్ళి పైసలు అక్కడికి వెళ్ళి మరి ఎందుకు అడిపోయారట రాసి ఇచ్చిన వీళ్ళు. నేను లేనా వంశంకు పుట్టిన కదరా నేను, నేను ఈ మేనత్తనుగాను ఎవరంటే అక్క నేను అంత ఆలోచించలేదు అనుకోకుండా వేసింది అక్క అన్నాడు బిడ్డే. నాకు ఇంతే ప్రశాంత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మరికొందరు సైతం ఈ హత్యల్లో పాలు పంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. నిండు కుటుంబం నిలువున హత్యకు గురి కావడంతో గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణంతో జగిత్యాలలో ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికులంతా ఫుట్బోర్డుపై ప్రమాదకరంగా ప్రయాణం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగిత్యాలలో ఆందోళన చేపట్టారు. ఆ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఆందోళన పూర్తి కాగానే ఇళ్లకు వెళ్లే క్రమంలో విపరీతమైన రద్దీ నెలకొంది. బస్సులు సరిపోక కొందరు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో వస్తువులపై నిపుణులతో కమిటీని నియమిస్తామని హైకోర్టు తెలిపింది. వాస్తవ పరిస్థితులను నివేదిక రూపంలో అందించాలని నిపుణుల కమిటీని ఆదేశిస్తామని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లోని వస్తువులపై ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. 9,000కు పైగా హాస్టళ్లలో విద్యార్థులకు సరైన వస్తువులు లేవని చిక్కుడు ప్రభాకర్ వాదించారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టం మార్గదర్శకాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్న న్యాయస్థానం తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఒకవైపు ప్రభుత్వం డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని ప్రకటిస్తున్నా మాదక ద్రవ్యాల సరఫరాదారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత కలకలం సృష్టిస్తోంది. నూతన సంవత్సర వేడుకల కోసం దుండగులు అక్రమ మార్గాలలో నగరానికి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. భాగ్యనగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత హడలెత్తిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నా డ్రగ్స్ సరఫరాదారులు వినియోగదారుల్లో మార్పు వస్తున్న దాఖలాలు కానరావడం లేదు. కొందరు యువకులు గోవా నుంచి తెప్పించిన ఖరీదైన డ్రగ్స్తో మునిగి తేలుతుండగా టీఎస్ న్యాబ్, ఎస్ఆర్ నగర్ పోలీసులు దాడి చేశారు. హైదరాబాద్లో పుట్టినరోజు వేడుకల కోసం గోవా నుంచి డ్రగ్స్ తెప్పించి వినియోగిస్తున్నట్లు తెలియటంతో ప్రధాన నిందితుడు ఆషిక్ను అరెస్టు చేసిన పోలీసులు అతడిచ్చిన సమాచారంతో మరో నిందితుడు రాజేష్ సహా 12 మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగ వేటలో హైదరాబాద్ వచ్చిన నెల్లూరుకు చెందిన ఆషిక్ యాదవ్ అతని స్నేహితులు రాజేష్, సాయి చరణ్తో కలిసి తరచూ గోవా వెళ్తున్నాడు. దీంతో అక్కడ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని బాబా అనే వ్యక్తి వద్ద ఎక్స్టాసీ బిళ్లలు కొనుగోలు చేసి నగరంలో అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. డబ్బు కోసం ఉద్యోగాలు మానేసి మరీ ముగ్గురు డ్రగ్స్ దందాలు దిగారు. ఈ నెల 12న ఆషిక్ యాదవ్, రాజేష్ యాదవ్, సాయి చరణ్ గోవాలో 60 ఎక్స్టాసీ పిల్స్ కొనుగోలు చేశారు. ఒక్కొక్కరు 20 చొప్పున పంచుకున్నారు. 18 పిల్స్ విక్రయించిన ఆషిక్ మిగిలిన 2 పిల్స్ విక్రయించేందుకు సిద్దమయ్యాడు. 2 రోజుల క్రితం అమీర్పేటలోని సర్వీస్ అపార్ట్మెంటులో కొందరు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేడుకలో పాల్గొన్న యువకుల కోసం డ్రగ్స్ చేరవేసినట్టు సమాచారం అందటంతో టీఎస్ న్యాబ్ బృందం ఎస్ఆర్ నగర్ పోలీసులతో కలిసి తనిఖీ చేసి ఆషిక్ యాదవ్ ను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో మరో సరఫరాదారుడు రాజేష్ ను అరెస్టు చేసిన పోలీసులు తరచూ వీరిని సంప్రదిస్తూ ఉండే 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన నిందితుడు రాజేష్ నుంచి 180,000 రూపాయలు విలువ చేసే 40 ఎక్స్టాసీ పిల్స్, 4 చరవాణులు, కారు స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారుల్లో మరికొంతమంది పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ స్టిక్కర్తో పోలీస్ స్టేషన్కు ఓ బెంజ్ కారు రావటం, డ్రగ్స్ సరఫరాదారులు వినియోగదారులు ఎక్కువ శాతం నెల్లూరుకు చెందినవారే కావటంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అధికార వైకాపా నాయకుడి కుమారుడు ఈ డ్రగ్స్ దందాలో ఉన్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగటంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. మరోపక్క హైదరాబాద్ ఫిలిం నగర్లో 2,28,000 రూపాయలు విలువైన హ్యాష్ ఆయిల్, 70 గ్రాముల చరస్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ సరఫరా కేసులో మహిళ సహా ఏడుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 56 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని, వీరు రాజస్థాన్ కు చెందినవారని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. 3.5 ఓపీఎం, 2,80,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇందులో ఉన్న ముఖ్యంగా అక్యూజ్ శశిపాల్ బిష్నాయ్ అండ్ మదన్లాల్ బిష్నాయ్. వీళ్ళిద్దరూ అక్యూజ్డ్. వీళ్ళేంటంటే బేసికల్లీ రాజస్థాన్ నుంచి వచ్చారు కాబట్టి మేబీ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కనెక్షన్స్ సప్లై సేల్స్ లో ఉంటాయి. సో దాట్ ఆల్సో విల్ అన్రావెల్. 3.5 కేజీ ఓపీఎం సీజ్ చేశాం. ఇంకా అదే పాపీ స్ట్రా కూడా ఉన్నాయి, 45 గ్రామ్స్. ఇది టోటల్ పుట్ టుగెదర్ 56 లాక్స్ వర్త్ ప్రాపర్టీని, ఈ కాంట్రబాండ్ డ్రగ్స్ ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి ఈజీ వే, ఫాస్ట్ బక్ కోసం ఈ విధంగా చేస్తున్నారు. దానివల్ల సొసైటీకి నష్టం కాకుండా వాళ్ళు కూడా, వాళ్ళు ఇలా కేసెస్లో ఉండి చాలా సివియర్ పనిష్మెంట్ వస్తుంది. ఇది 10 ఇయర్స్ టు 20 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ఇటువంటి కేసు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి. సో గవర్నమెంట్ కూడా చాలా ఫోకస్గా ఉంది కాబట్టి ఇటువంటి నేరాలు ఎవరు పాల్పడద్దు, ఇటువంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ యూత్ కానీ ఇందులో విక్టిమ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ యాజ్ అ టీమ్ వి షుడ్ వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో మాకు ఇవ్వండి. దీన్ని బట్టి ఇటువంటి యాక్టివిటీస్ మనం కంటెన్ చేయగలుగుతాం. మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు జరగనున్న నేపథ్యంలో మరిన్ని డ్రగ్స్ రాకెట్లు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం మరికాసేపట్లో జరగనుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను తెలుపుకునేందుకు తరలివస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరీష, ప్రజాభవన్కు దరఖాస్తుదారులు పోటెత్తారు. ప్రజావాణి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు మంగళవారం, ప్రతి శుక్రవారం కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి, ఈ పొరుగు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వానికి వివరించి ఒక పరిష్కార మార్గం కోసం తాము సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి విషయాలను ప్రభుత్వానికి విన్నవించి ఒక సత్వర పరిష్కారం కోసం వారంతా కూడా ప్రజావాణికి క్యూ కట్టారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు గత ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి ప్రజావాణికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నటువంటి దరఖాస్తుదారులంతా కూడా తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్తో పాటు ప్రజావాణికి వచ్చేటువంటి అధికారులకు, మంత్రులకు స్వయంగా వివరించేందుకు అవకాశం కల్పించారు. దీంతో పెద్ద సంఖ్యలో కూడా దరఖాస్తుదారులంతా కూడా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి విన్నవించేందుకు తరలిరావడం జరుగుతుంది. ఈరోజు ఏర్పాటు చేసిన ప్రజావాణిలో 10 గంటల నుంచి, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రవాణా శాఖ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమం సంబంధించి దరఖాస్తులు తీసుకునేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రజాభవన్లో ఇప్పటికే సంబంధించినటువంటి అధికారులంతా కూడా, ఐఏఎస్ అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి దరఖాస్తుదారులకు సంబంధించినటువంటి వినతులు స్వీకరించుకొని సత్వర పరిష్కారం దిశగా ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు కూడా వివిధ ప్రాంతాల్లో వారు ఎదుర్కొన్న భూ సమస్యలు కావచ్చు, లేదంటే రేషన్ కార్డులు కావచ్చు, లేదంటే భూ సంబంధించినటువంటి కబ్జా గురైనటువంటి సమస్యలు, ఉపాధ్యాయ సమస్యలు, అదేవిధంగా హోమ్ గార్డ్ సంబంధించినటువంటి సమస్యలు, వాళ్ళంతా కూడా ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి వారంతా కూడా ఈడికి వచ్చి ప్రభుత్వానికి నేరుగా తమ సమస్యను చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాభవన్ ముందు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులంతా బారు తిరిగారు. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మైనాబాద్ నుంచి వచ్చాం సార్. మేము మాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మీ సమస్య ఏంటి? మాది భూమి 2018 వరకు భూములు ఉన్నాయి. కొత్త ధరని వచ్చే తర్వాత భూములు అన్ని గుంజుకున్నారు. మేము మాది అని అంటే మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా మాకు తెలియదు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎంఆర్ఓ ఇట్లా తిప్పుతా ఉంటే మా భూములు మొత్తం గుంజుకొని కబ్జా చేసి వాళ్ళు గుంజుకున్నారు. ఎంత భూమి ఉంది? మాకు 12 గుంటల భూమి ఉంది. 12 గుంటల భూమి ఉంటే ఒక గుంట ఎక్కిచ్చినారు. 12 సన్న మేము రైతు బిడ్డలం. రైతు బిడ్డలు అది వరి చేసుకుంటూ బతుకుంటే వచ్చి మొత్తం కబ్జా చేసి వారే ఇది మా భూమి, ఇది మా భూమి అంటాం. మేము ఆడపిల్లలం సార్. మేము ఎక్కడ బతుకం? మాకు రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి న్యాయం జరుగుతాం. ముందు 60 ఏళ్ళ నుంచి వచ్చే 10 ఏళ్ళలో ఎట్లా చేసేస్తారు ఇట్లా భూమి? మా తాతల పొలం ఇచ్చాం సార్. లోపల నెంబర్ ఒక తీసుకున్నారు, నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది అని చెప్పారు. మాకు వస్తారా లేదా తెలియదు. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఇది పొలం అనేది చాలా
ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే మా ఇద్దరు ఆడపిల్లలమే, మేము చేసుకోవాలన్నా, మేము అది అమ్ముకోవాలన్నా, మా పెళ్లిళ్ళు చేయాలన్నా, మా చెల్లుంది, మా చెల్ల బతుకు, అదే పొలం ఇది అమ్మి చేయాలని మా ఉద్దేశం ఉంటే వచ్చేసరికి వాళ్ళు మొత్తం కబ్జా చేసేసుకున్నారు మాది. నా పేరు కొండ ఇంద్ర అండి. మేము ఎక్స్ హోమ్ గార్డ్లమి. మా ఉద్యోగాలు పోయినాయి కాబట్టి మేమందరము 300 మంది ఉన్నామండి. డిస్ట్రిక్ట్ లెవెల్గా మేము వచ్చేసాము. ఉదయం 4 గంటలకు వచ్చినామండి. ఇక ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము. అప్లికేషన్ ఇచ్చారా? ఏమన్నారు? అప్లికేషన్ ఇచ్చామండి. ఏం చేసింది మాకు ఒక అప్లికేషన్? ఉపాధ్యాయులకు సంబంధించినటువంటివి రాష్ట్ర ప్రభుత్వము 317 జీవో అనేటువంటిది 6 డిసెంబర్ 2021 తీసుకుని వచ్చి 317 జీవో ద్వారా ఉద్యోగులను స్థానికతను పక్కన పెట్టి సీనియర్ క్యాడర్ వైజ్ సీనియారిటీ బేసిన తీసుకొని వివిధ జిల్లాలకు విభజించడం జరిగింది. ఆ విధంగా చేయడం అన్యాయమని స్థానికత ఆధారంగా చేయాలని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం, ధర్నాలు చేపట్టడం. ఉపాధ్యాయులు ఇప్పుడు దానికి సందర్భంగా మ్యూచువల్ అయినటువంటిది తీసుకొని రావడం జరిగింది. మ్యూచువల్ జీవోకు సంబంధించినటువంటి 21 జీవో తీసుకుని వచ్చి తర్వాత దానివల్ల కూడా సర్వీస్ లాస్ అవుతుందని చెప్పడం వల్ల ఉపాధ్యాయులందరూ కూడా మళ్ళీ పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరిగింది. చేసిన తర్వాత వారికి సర్వీస్ సంబంధించినటువంటి ప్రొటెక్షన్ మేము కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. ఆ సర్వీస్ ప్రొటెక్షన్ అనేటువంటి 402 జీవో ప్రకారము ఇస్తామని చెప్పి అన్నారు. దాని ప్రకారం సర్వీస్ ప్రొటెక్షన్ ఇలా ఇలా చాలా మంది కూడా దరఖాస్తుదారులు అంతా కూడా తమ సమస్యలను ప్రభుత్వానికి దృష్టికెళ్ళి సత్వరం పరిష్కారం దిశగా అధికారులు ముందడుగు వేయాలి, తమ బాధలను ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చూపించాలని ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. ఓటు స్టూడియో.